ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు చాలా ఎమోషనల్ గా ఉంటారు మనం చూసాం ఎంజీఆర్ గారు గాని జయలలిత గారు గాని ఎన్టీఆర్ గారు గాని ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్న ఈ రోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎం లయ్యారు కానీ ఈ కుటుంబాల్లో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటివరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ముల ముగ్గుర్ని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు చాలా ఎమోషనల్ గా ఉంటారు మనం చూసాం ఎంజీఆర్ గారు గాని జయలలిత గారు గాని ఎన్టీఆర్ గారు గాని ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్న ఈ రోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు కానీ ఈ కుటుంబాల్లో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటివరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ముల ముగ్గుర్ని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని